టీమిండియాకు ఒక వికెట్ కీపర్ గా ఎంపికైన మహేంద్ర సింగ్ ధోని తదనంతరం టీమిండియా కెప్టెన్ గా అవతరించడానికి గల కారణం అతనిలో ఉన్న బ్యాటింగ్ ప్రతిభ. అప్పటి వరకు టీమిండియాకు కీపర్ గా ఉన్న వారంతా టెల్ ఎండర్స్ మాదిరి అలా వచ్చి ఇలా వెళ్లిపోవడమే పరిపాటిగా మారిన తరుణంలో ఊతకొట్టుడు అంటే ఎలా ఉంటుందో అనే విషయాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడంతో మహేంద్ర సింగ్ ధోని అనే పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలిసింది. అయితే ప్రస్తుతం ధోని కాలం ముగిసింది. మునిపటి మాదిరి బౌలర్లపై విరుచుకుపడే స్థాయిలో ధోని బ్యాటింగ్ ప్రతిభ లేకుండానే పోయింది. వికెట్ కీపర్ గా ప్రత్యామ్నాయంగా సాహా పార్థివ్ పటేల్ వంటి వారు విధులు నిర్వహిస్తున్నారు, కానీ బ్యాటింగ్ కు వచ్చేపాటికి ధోని స్థాయి వారిది కాదు. దీంతో ధోనిని సరిపోలిన వారు ఎవరన్న విషయంపై సెలెక్టర్లు ఓ కన్నేశారు. దీనికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేదిక అయ్యింది. 8 జట్లలో నుండి కీపర్ బ్యాట్స్మెన్ గా ఎవరు ప్రతిభ కనుపరుస్తారో భవిష్యత్తు వారిదే అన్న సంకేతాలు కూడా స్పష్టమైంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ముగియగా ఇందులో ధోనితో సహా ఎవరు ఆశించిన ప్రతిభ కనపరచలేకపోయారు. ఒక రిషబ్ పంత్ తప్ప ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున బరిలోకి దిగిన పంత్ ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించినంత పని చేశాడు. అయితే సహచర బ్యాట్స్మెన్ల సహకారం లోపించడంతో ఢిల్లీ మ్యాచ్ ఓడిపోయిన పంత్ పోరాట పటిమ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఏ మాత్రం బెరుకు వణుకు లేకుండా క్రీజ్ లోకి వచ్చిన మొదటి పంత్నే సిక్సర్ గా మలిచి పంత్ ఆడిన తీరు తల్లినాళ్లలోని ధోని ఆట తీరును గుర్తుకు తెచ్చింది. టీమిండియా తరపున ఆడటానికి అలాంటి వికెట్ కీపర్ కోసమే సెలెక్టర్లు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అదే తరహాలో పంత్ తన ప్రతిభ కనిపరిచాడు. రాబోతున్న మ్యాచ్ లలో కూడా ఏ రకమైన ఆట తీరును ప్రదర్శిస్తే తదుపరి టీమిండియా సిరీస్ లో కీపర్ స్థానం పంతదే అని చెప్పడంలో సందేహం లేదు. నిజానికి పంత్ పేరు వినడం ఇదే మొదటిసారి కాదు. గత 5-6 నెలలుగా జాతీయ స్థాయిలో పంత్ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడని మీడియా వర్గాలు క్రికెట్ విశ్లేషకులు పంత్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల టీమిండియా ఆడిన సిరీస్ లకు పంత్ ను ఎంపిక చేస్తారని అంతా భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. కానీ ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తే సెలెక్టర్లకు పీక మీద కత్తి పెట్టినట్లే భావించవచ్చు. జాతీయ మ్యాచ్లకు ప్రేక్షకుల ఆదరణ ఉండదు కనుక ఎంత కొట్టినా పెద్దగా వెలుగులోకి రాదు. కానీ ఐపీఎల్ లో ఒక్క 50 పరుగులు చేసినా ఎనలేని గుర్తింపు సొంతమవుతుంది. ధోని స్థాయిలో వికెట్ కీపర్ ను వెతకడం కష్టమేమో కానీ బ్యాటింగ్ లో మాత్రం పంత్ ప్రామిసింగ్ క్రీడాకారుడిగా కనపడుతున్నాడు.